తెలంగాణలో ఏపీవీపీ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏపీవీపీ రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి బ్రతికింది 29 సంవత్సరాలే అయినా ఆమె జీవితం ఎందరికో ఆదర్శంగా మారిందని, ఆమె ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం పోరాటం చేశారని అన్నారు. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి సమస్త సంగ్రామంలో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఝాన్సీ లక్ష్మీబాయి త్యాగాలను స్మరించుకుంటూ దేశ పౌరులు ఝాన్సీ లక్ష్మీబాయి గారిని ఆదర్శంగా తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు మనోజ్ పిలుపునిచ్చారు. ఏబీవీపీ గుడి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి నిర్వహించడం జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఈ యొక్క దేశం కోసం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని తన బిడ్డను సైతం వెనకాల కట్టుకుని బ్రిటిష్ వాళ్ళు యుద్ధానికి వస్తే ఒక పక్క గుర్రపు స్వారీ చేస్తూ ఒక పక్క కత్తి పట్టుకొని ఒక చేత్తో గుర్రపు స్వారీ చేస్తూ వెనకాల బిడ్డను కట్టుకొని ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ తలకాయలు ఊచకోత కోస్తూ ఈ యొక్క భారతదేశం కోసం పోరాడినటువంటి గొప్ప మహిళామూర్తి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఆమెను ప్రతి ఒక్కరు కూడా, మహిళలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. విద్యార్థినులందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క దేశం కోసం ఆలోచించాలి. అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క మహిళ కూడా ముందడుగు వేయాలి. ఎందుకంటే దేశాన్ని మార్చే శక్తి మహిళలకు ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి మహిళామూర్తులందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క దేశం కోసం ముందుగా ఆలోచించి ఈ యొక్క దేశం కోసం పనిచేస్తూ ఈ యొక్క దేశాన్ని ఒక విశ్వగురుగా చేయాలని చెప్పి ఏబీపీ పిలుపునిస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తాం. అందులో భాగంగా ఈరోజు గూడూరు శాఖ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాం. గూడూరు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది ఏబీపీ వారి సమక్షంలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా విద్యార్థులందరికీ ఏబీపీ వారు ఝాన్సీ లక్ష్మీబాయి గారి గొప్పతనాన్ని ఏబీపీ వారు మా చిన్నారులకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారి గొప్పతనాన్ని చిన్నారులు వివరిస్తూ అలా ఉండాలని వాళ్ళు కోరడం, అలా ఎలా ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఇన్స్పిరేషన్గా ఉన్నారో తీసుకోవాలో చెప్తా. ప్రతి ఒక్కరికి ఇలా ఉంటే మీరు రేపు పొద్దున భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుంటారు, దేశాన్ని మంచి నేమ్ పేరు తెస్తారని వాళ్ళు వివరించడం జరిగింది. సో ఇక్కడ మీద కూడా మా ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మా స్కూల్లో చేయాలని ఏబీపీ వారిని కోరుతూ సెలవు. గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయంలో ఝాన్సీ లక్ష్మీబాయి 140వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలను నిర్వహించారు. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన భారతదేశం గర్వించదగ్గ వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి అని జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అన్నారు. ఝాన్సీ లక్ష్మి పోరాట పటిమ అందరికీ ఆదర్శమని, ఆమె స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ మహిళల విభాగానికి వీర మహిళ విభాగం అని పేరు పెట్టడం జరిగిందని అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి తెగువను చూసి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా మహిళా విభాగానికి వీర మహిళ అని నామకరణం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మహిళలు ఎంత స్టబండ్గా ఎంత ధైర్యంగా ఉంటారు అనేదానికి ఉదాహరణే మన ఝాన్సీ లక్ష్మీబాయి. అమ్మా మనకు తీసుకుంటే మనకి మన దేశ స్వాతంత్ర్యంలో మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి వీర మహిళ. ఆమె పుట్టుక గురించి కొంత డిస్ప్యూట్ ఉన్నప్పటికీ కూడా 1828 అని కొంతమంది, 1835 అని కొంతమంది చరిత్రలో మనకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆమె ఒక గొప్ప రాజుగా కొనియాడారు ఈ దేశంలో. అట్లనే స్వతంత్ర పోరాటంలో కూడా రాజుగా ఉండి రాజుగా చనిపోవడం కాకుండా ఆంగ్లేయుల మీద ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా ధీరత్వంతో పోరాడి, తెలుసు మనకి, మనం మా ఫోటోలు చూస్తుంటాం, బిడ్డను, చిన్న బిడ్డని ఈపి మీద కట్టుకుని గుర్రమెక్కి పోరాడుతూ కూడా అలాంటి మహిళ యొక్క ధీరత్వాన్ని మా దేశ వీర మహిళలందరూ కూడా పుణికిపుచ్చుకుని రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఎదిరించడం కోసం కూడా వీరందరూ కూడా పోరాడాలని చెప్పేసి మా యొక్క వీర మహిళా విభాగానికి జనసేన పార్టీ తరఫు నుంచి ఆమె పుట్టినరోజు సందర్భంగా మా వాళ్ళకు కూడా అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.